ఏపీలో కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యలో భాగంగా 2 వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 18 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. మరోవైపు కర్ఫ్యూ కారణంగా ఏపీలో అన్ని రాష్ట్రాల బోర్డర్లను మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటలకు చెక్ పోస్టును మూసేశారు. రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించడం లేదు. అయితే అత్యవసర సర్వీసులకు చెందిన వాహనాలకు మాత్రం అనుమతించనున్నారు. గరికపాడు చెక్ పోస్ట్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కర్ఫ్యూ ఏ విధంగా సాగుతోంది? కాంతి, ఈ లాక్డౌన్ ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కావడంతో ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉండేలా ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ గరికపాడు చెక్పోస్ట్ వద్ద 12 గంటల నుంచి కర్ఫ్యూ పూర్తిగా అమల్లోకి రావడంతో పోలీసులు దాదాపు గంట వైపు నుంచి కూడా ఇక్కడ పూర్తిగా వాహనాలు తనిఖీ చేసి వారిని సరైన కారణం చెప్పకపోతే వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ముందస్తుగా తమకు తెలియదని చెప్పే కారణం చెప్తా ఉన్నారు. అయితే మెడికల్ రికార్డులు కావని లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్న వాతావరణాన్ని తెలుసుకున్నాకే పోలీసులు ఇక్కడ నుంచి అనుమతిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూపిస్తున్నాము మొత్తం కూడా వాహనాలు, తెలంగాణ వైపు నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా పూర్తిగా వెనక్కి తిప్పి ఇక్కడ పంపించేయడంతో ఇక్కడ మొత్తం ఆగిపోయి ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రకాల కారణాలు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వీరి కారణాలు పరిగణలో తీసుకోకుండా మొత్తం నిలిపివేశారు. వీరంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే నిన్న జీవో ఇష్యూ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సమావేశంలో కూడా కర్ఫ్యూ సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు. అందులో అదేవిధంగా సడలింపుకు సంబంధించి కూడా స్పష్టంగా అత్యవసర వైద్య సేవలతో పాటు మీడియాతో పాటు మరికొన్ని సేవలను కూడా జీవోలో రూపొందించారు. ఈ నేపథ్యంలో అటువంటి ఆ జీవోలో ఎవరినైతే ప్రస్తావించారో వారిని మాత్రమే అనుమతిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా విస్తృతంగా మీడియాలో ప్రచారం అయినప్పటికీ కూడా చాలామంది ఈరోజు రోడ్డుపైకి రావడం కరెక్ట్ కాదని పోలీసులు కూడా వారిని సంప్రదించి పంపిస్తూ ఉన్నారు. మరోసారి ఈ విధంగా వస్తే కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గరికపాడు చెక్పోస్ట్ వద్ద సీఏ గారు ఉన్నారు సార్, చెప్పండి. ఎట్లా ఉంది? దాదాపు గంట నుంచి మొత్తం వెహికల్స్ అన్ని మానిటరింగ్ చేస్తున్నారు, చాలా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తా ఉన్నారు ప్రజలకు, మీరేం చెప్తున్నారు? నమస్తే అండి, అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కోవిడ్ సక్సెస్లో మీడియా వారి పాత్ర కూడా 100% ఉందండి. నిన్న నుంచి మీరు అందరూ కూడా 12 గంటల నుంచి కర్ఫ్యూ ఉంది, ఎవరిని కూడా వాహనాలు అనుమతించకూడదు పబ్లిక్ని అని చెప్పడం వల్ల ప్రజల్లోకి అది లోతుగా వెళ్ళడం జరిగింది. తద్వారా మనకి ప్రతి గంటకి 600 నుంచి 700 వెహికల్స్ వచ్చాయి. ఈరోజు 100 వెహికల్స్ కూడా రావట్లేదు. వాళ్ళు కూడా మనం చెప్తే వినే పబ్లిక్కే వస్తున్నారు. లేదండి, దయచేసి కర్ఫ్యూని మీరు పాటించండి అంటే అందరూ కూడా మన మాట ఖచ్చితంగా ఉన్నారు. మీరు గమనిస్తారా ఉన్నారు, ఎవరు కూడా మన రిక్వెస్ట్గా చెప్తే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మంది మెడికల్ ఎమర్జెన్సీ, వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోవడం లేకపోతే హాస్పిటల్లో కోవిడ్ నిబంధన కోవిడ్లో ఉండడం ఇలాంటివి ఎక్కువ చెప్తా ఉన్నారు. అది జెన్యునిటీ ఉంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా హాస్పిటల్కి మాట్లాడించి వాట్సాప్లో అది పెట్టించుకొని వాళ్ళకి 100% జెన్యునిటీ ఉంటే పంపించడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్పీ సార్ శ్రీ రవీంద్రనాథ్ బాబు, ఐపీఎస్ సార్ మాకు చెప్పడం జరిగింది. కర్ఫ్యూ విధానం అన్నది ప్రజల్లోకి అంత త్వరగా వెళ్ళదు. ఒకటి రెండు రోజులు ఎముకబుల్గా చెప్పండి, ప్రజలతో సామరస్యంగా మాట్లాడండి, ఎవరితోనూ కూడా ఘర్షణ వాతావరణంతో మాట్లాడుతుందని చెప్పారు. ఆ విధంగానే మేము అందరికి కూడా నచ్చ చెప్తా ఉన్నాం, అందరికీ కూడా చక్కగా చెప్తాం. మీరు గమనిస్తూనే ఉన్నారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఏం జరగట్లేదు, చక్కగా మన మాట వింటున్నారు. ఎవరైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నారు, అది జెన్యున్ అయితే మేము ముందుకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా దగ్గరుండి వాహనాలు తనిఖీ చేస్తున్న పరిస్థితి. అలాగే ఎవరైనా కోవిడ్ పేషెంట్లు అలాగే ఇతర ఇబ్బందులతో వచ్చేవారిని కూడా ముందస్తుగా వారి వివరాలు తెలుసుకునేందుకు పీపీఈ కిట్లు వేసుకుని మరీ అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కారులో ఉన్న వారందరూ కూడా పేషెంట్లు, అదేవిధంగా వైద్య సదుపాయాలు అవసరమైన వారిని మాత్రమే కనుక్కొని మరీ ఎలా చేస్తున్న పరిస్థితి. అయితే రేపు నుంచి కూడా ఈ తరహాలో ఎవరైనా రోడ్లపైకి వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సంబంధించి మొత్తం ఈ ఆంక్షలు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో అన్నీ కూడా అందరూ పాటించాలని, కరోనా నియంత్రణ చర్యల భాగంగా అధికారులు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాల్సి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అందుకని ప్రస్తుతం గతంలో ఈ నిన్నటి వరకు చూస్తే ఇక్కడ జాతీయ రహదారిపై ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రోజు వేలాది వాహనాలు
एपी अड़ वस्टाई अच्छे करोना करोना निंत्रण चर्चा भाग में कर्फ्यू आंक्ष अमल नेपथ्य चाला वरक वाहन स्वीय निंत्रण पाटी इलाके परमित पैस्थिफी मरको मंदिर इतर कारण रोड पैक वस्तना वारे तरी रोजल मंचिगा चेप्तामनि इटुवंटि केसुलु नमोदु चेयकुंडा वेनक्कि तिप्पि पंपिस्तामनि ई रेंडु रोजुलु अवगाहन कल्पिंचिन अनंतरं एवरैना रोड्डु पैकि वस्ते मात्रं केसुलु नमोदु चेस्तामु अवसरमैते वाहनालु कूडा तीसेस्तामनि पोलीसुलु चेप्तुन्नारु ఏదమన్నా కూడా ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా చాలా వరకు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లకు పరిమితం కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని చెప్పి ఏబీఎన్ కూడా కోరుతా ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కానీ